ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నీతో ప్రభు మాటనే కార్యక్రమానికి స్వాగతం. ప్రేమైన దేవుని పిల్లారా, మనము మానవ హృదయంలో ఉన్న జంతు స్వభావం గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు సర్పము అనే లక్షణం. ఆది అంది ఆదాము అవ్వలను మోసం చేసి వారిని ఏదైనా తోట నుండి దైవ సహవాసం నుండి దూరపరిచిన సర్పమే కదా. పడద్రోయబడిన దేవదత్త సాతానుగా మారి ఆది మానవ సంతతియగు ఆదాము అవ్వలపై తన అసూయను వెళ్ళగక్కింది. ఆదాము అవ్వలు లోకమును దైవ సాన్నిధ్యంలో పాలించుట సాతానుకు ఎంతమాత్రమూ ఇష్టం లేకపోయింది. ఆదాము లూసిఫర్ పోగొట్టుకున్న మహిమ స్థానమును పొందినందునే సాతాను వారిపై కక్ష కట్టాడు. ఎలాగైతేనేమి తాను తలంచిన కార్యంలో కృతజ్ఞత ఆర్ద్రుడైనాడు. ఆదాము అవ్వలను దైవ సాన్నిధ్యం నుండి దూరపరిచాడు. ఇటు సాతాను స్వభావమే అనేక హృదయముల్లో పనిచేస్తుంది. ఎదుటివారి సంతోషమును సమాధానము వారి సుఖజీవనమును చూచి వార్వలేక ఎంతోమంది అసూయతో ఏడ్చుట చూస్తున్నాము. అంతేగాక వారికి చేతనైనంత మట్టుకు ఎదుటివారి ఆనందాన్ని అంధకారంగా మార్చివేస్తారు. అసూయ పాతాళమంత కఠోరమైంది. పరమగీతంలో 8:6 కనబడుతుంది. అసూయతో నిండిన హృదయం అనేక దుష్ట తలంపులకు నిలయమై ఎదుటివారి కొంపలు కూల్చుటకు అవసరమైతే కూనీలు చేయడానికి పరిగెత్తడానికి ఇటువంటి వారు తమకి ఏదేమైనా ఏ విధమైన ఫలితం లేకున్నాను ఎదుటివారి పతనమును కోరుకుంటారు. ఏవో అసూయ మాటలు చెప్పి జరిగే వివాహాలు చెడగొట్టుట ఎదుటివారి పేరు ప్రతిష్టలు దైవభక్తులము అని చెప్పుకొంచు దేవుని సేవం చేసే సువార్తికుల్లోనే ఇటు హీనమైన గుణం పనిచేయట ఆశ్చర్యం కలిగించదు. ఎదుటి సేవకుడు లేక సహోదరుడు తనకంటే మంచి పేరు సంపాదించుకుంటే లేక తమ సేవ ద్వారా అనేకులు ఆకర్షించుకుంటే చూచి సహించలేక వారిపై అనేక నిందలు మోపే సువార్తికులు పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. వీరు ఆదిలో దేవుని పరిశుద్ధతను సేవను ఎంతో ప్రేమించిన వారైనను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైనను చివరకు అసూయ అనే భయంకర పాపం చేత పట్టబడి వారితో పాటు వారి సేవను కూడా నిష్ప్రయోజనమైనదిగా చేస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, మనం సేవకుల్ని తప్పుపడడానికి ఏపాటు వారం, అట్లాగే సువార్తికులను తప్పుపడడానికి ఏపాటు వారం. ఇలా ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ ఇలాంటి వారు అని అట్లా. కానీ అసూయ అనేది ఎవరిలోనైనా ప్రభావితం చేస్తుంది. కొత్తగా వచ్చిన విశ్వాసంలోనే కావచ్చు, ఇంకా అనేకమైన కొత్త విషయాలు నేర్చుకుంటున్న వారిలోనే కావచ్చు, ఇంకను అనేక మనం చేస్తున్న పని దగ్గర అనేక మంది మంచి ఉద్యోగంలో పేరు పొందేస్తున్నారనే ఆ విషయంలోనే కావచ్చు, ఇంకా సేవ విషయంలోనే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారి విషయంలో కావచ్చు. ఎక్కడ చూసినను అసూయ అనేది మానవలోని మానవ మనస్తత్వంలో నాటుకుపోయింది. ఇది సర్పస్వభావం. ఆనాడు సర్పం రూపంలో వచ్చి, ఎందుకంటే ఈ యొక్క లూసిఫర్ దేవుడు లూసిఫర్ని పక్కకు త్రోసేసాడు, కిందకు నెట్టేశాడు. నీవు అర్హురాలు కాదమ్మా, ఇంత అందంగా ఉన్నావు, నిన్ను నేను అందంగా ఏర్పరచుకున్నా, అయినా నీ మనసులోని గర్వాన్ని బట్టి నువ్వు నాకు ఇంక అవసరం లేదని కిందకు తోసేసినందున దేవుడు తర్వాత మానవులని నా పోలికలో సృజించుకుంటానన్నాడు. కాబట్టి అవ్వ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది పండు తింటే దేవత పోలికనవుతావంట అంది. ఎందుకంటే ఆ రోజు అవ్వమ్మ ఎంతో అందంగా కనపడింది దేవుని కంటికి, ఆయన చేసుకున్న ఆ స్వరూపాన్ని బట్టి. అయితే ఆ యొక్క అందం దేవునికి కనపడకూడదు అని చెప్పి సాతాను సర్పము స్వభావంలో వచ్చి అసూయ కలిగి అదేం చేసిందంటే అవ్వ
తన వైపు తిరిగేటట్టు, తన మాట వినేటట్టు చేసింది. ఈ రోజుల్లో ఈ విషయాన్ని మనము, ఇది అపవాది స్వభావం అని గుర్తిరక్క ఎంతోమంది ఈ విధంగా ఉంటున్నారు, ఎంతోమంది ఈ విధంగా చేస్తున్నారు, ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట. దేవుని మాట వినేవారుగా ఉండట్లేదు, అసూయ కలిగించిన అపవాది మాట వినడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము దేవుని మాట విందాం. దేవుడు మనల్ని ఆయన ఈ యొక్క భూమి ఏర్పడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అటువంటి ఆయన మాట మనం విందాం. అపవాది మాట వినకుండా దేవుడు మాట విన్నట్లయితే దేవుడు సాతాను ముందు మనల గురించి సాక్ష్యం ఇస్తాడు, యోబును గురించి సాక్ష్యం ఇచ్చినట్టు. కాబట్టి అసూయ, మనలోని ఎటువంటి అసూయ అనే విత్తనానికైనాను మొక్కకైనా స్థానమే ఒక, మనం దేవుని వైపు చూస్తూ అడుగు ముందుకు వేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నీతో ప్రభు మాట అనే మాటలో ప్రభు అయ్యా, ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు మాట్లాడారు, ఈ యొక్క సర్ప స్వభావాన్ని విడిచిపెట్టమని. నాలో మాలో ఈ స్వభావము ఉందని మేము ఒప్పుకుంటున్నాము. దయతోని విడిచిపెట్టడానికి కృప చూపండి. నీ కృప మాకు అవసరం. ఎంతమంది అయితే ఈ విధంగా వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని అసూయ నుండి విడిపించమని అడుగుచు. యేసు నామములో మీరు పిలిచిన పిలుపుకు తగిన యోగ్యత కలిగి జీవించుట నేర్పించమని అడుగుచు. చిన్న ప్రార్థన సమ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుని పొంది నామ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.